గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ అబ్రహం లింకన్ మీడియాకు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ 2వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు కొనసాగుతాయని 5వ తారీఖున నామినేషన్ల పరిశీలన తదనంతరం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికలకు పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్ తదితర సిబ్బంది కేటాయించడం జరిగిందని నామినేషన్లు దాఖలు చేసే వారికి పూర్తి సహాయ సహకారాలు అందజేసి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తామని అందజేశారు. प्रक्रिया 2వ तारीख నుండి 4వ तारीख వరకు ప్రారంభిస్తున్నాము. ఇక్కడ మనం ఉన్న 26 గ్రామ పంచాయతీల్ని కూడా 9 క్లస్టర్లుగా విభజించి నామినేషన్ ఆ క్లస్టర్ గ్రూప్ లోనే నామినేషన్ తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారి వారు రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు 3 రోజులు కూడా నామినేషన్ చేస్తారు. దానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయా కేంద్రాల్లో 9 కేంద్రాల్లో కూడా పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు అదే విధంగా కొన్ని రకాల వీఆర్ఓ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది.